చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు మరమరాలతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఎలాంటి పప్పులు అలాగే ఎలాంటి పిండి లేకుండా తయారు చేసుకునే ఈ మరమరాల రెసిపీ కోసం ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు మరమరాలండి, అదే బొరుగులు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక బాండీలోకి తీసుకొని ఈ మరమరాలని వేయించుకోవాలి. వీటిని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత వేయించుకున్న మరమరాలని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి. మనకి ఈ మరమరాలతో తయారు చేసుకున్న ఈ పొడి అనేది మనం ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వలాగా వస్తుంది చూడండి. ఈ విధంగా బరకబరగ్గా మనకి పొడి అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు మరమరాలు తీసుకున్నాం కాబట్టి ఏ గ్లాస్తో అయితే మరమరాలు తీసుకున్నారో అదే గ్లాస్తో ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వని 1/4 గ్లాస్ వరకు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వను కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఇక్కడ నేను ముందుగా మనం మరమరాలని మిక్సీ పట్టుకున్నాం కదా, అదే పిండిలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. అంటే మళ్ళీ 2 కలిపి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మనకి దోశ పిండి ఏ విధంగా అయితే చాలా మెత్తగా వస్తుందో అదే విధంగా మనం ఈ మరమరాలతో తయారు చేసుకునే పిండిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని చూస్తున్నారు కదా, ఈ విధంగా దోశ పిండి మాదిరిగానే మిక్సీ పట్టుకున్న పిండిని గిన్నెలోకి తీసుకున్నానండి. ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలోకి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఇక్కడ నేను కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. వంట సోడా వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. ఉప్పు, వంట సోడా బాగా పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెన్నెం పెట్టుకొని పెన్నెం పైన దోశలాగా వేసుకోవటమేనండి. మనం కావాలంటే నూనె వేసుకోవచ్చు, లేకపోతే నూనె లేకుండా కూడా ఈ దోశలు అనేవి చాలా చక్కగా వచ్చేస్తాయి. మరమరాలతో అదేనండి, బొరుగులతో తయారు చేసుకున్న ఈ దోశల్లోకి నేను పర్ఫెక్ట్ కాంబినేషన్గా టమాటాని చారుచారుగా తయారు చేసుకున్నాను. టమాటా కూరని, ఈ టమాటా కూర అనేది చాలా రుచిగా ఉంటుందండి ఈ దోశల్లోకి. అంటే ఈ టమాటా కూరని నేను ముక్కలుగా కట్ చేయకుండా టమాటాలని మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా చారులాగా తయారు చేసుకున్నాను అన్నమాట గ్రేవీని. కాబట్టి సూపర్గా ఉంటుందండి, బాగా ఇష్టంగా తింటారు. మరి మీ అందరికీ మరమరాలు అదేనండి బొరుగులతో తయారు చేసుకున్న ఈ దోశ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.